ఓకే అందరూ గుడ్ మార్నింగ్. మనకి ఈ మనం ఈ మొబైల్ లాస్ట్ మొబైల్ని మనం ఫైండ్ అవుట్ చేసేసి మొబైల్ ఓనర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది ఆల్మోస్ట్ దీని ముందు 4 ఫేజెస్ కంప్లీట్ అయింది. ఇది 5th ఫేజ్. మనకి 13-2023 ఫిబ్రవరి 2023 మనం ఈ ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. 4 ఫేజెస్ కంప్లీట్ అయింది. ఈ 5th ఫేజ్లో మనం దాదాపు 235 మొబైల్స్ మనకి రికవర్ అవ్వడం జరిగింది. ఇది కూడా ఆల్మోస్ట్ 50 డేస్లో 235 మొబైల్స్, ఇట్స్ వర్త్ 40 లాక్స్ యాక్చువల్లీ అన్ని మొబైల్స్ కలిపి. సో టోటల్ ఇప్పుడు వరకు 1080 మొబైల్స్ రికవర్ చేయడం జరిగింది. 1,84,05,000 రూపీస్ వర్త్ 1080 మొబైల్స్ మనం రికవర్ చేసి హ్యాండ్ ఓవర్ దీనితో పాటు కలిపి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మెయిన్ ఏంటంటే ఈ ప్రెస్ మీట్ మళ్ళీ ఈ దొంగతనాలు జరిగిన మొబైల్ని హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్రెస్ మీట్ ఎందుకంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. అవేర్నెస్ అందరికీ వస్తాయి. సో మొబైల్స్ అందరూ జాగ్రత్తగా పెట్టుకోవాలనే ఉద్దేశంతో పాటు ఈ మొబైల్ వాళ్ళు ఓనర్కి ఇవ్వడం అనేది ఒక ప్రెస్ మీట్ లాగా పెట్టుకుని ఇస్తున్నాము. సో ఇది అందరూ కూడా ఒక అవేర్నెస్గా తీసుకోవాలి. మీ మొబైల్ని ఖచ్చితంగా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంటే మొబైల్ లాస్ అయిన వాళ్ళు ఒక్కొక్క రీజన్ ఒక్కొక్కరు చెప్తున్నారు, కానీ ఇట్స్ లైక్ సమ్టైమ్స్ అది మనకు డిటెక్ట్ కూడా అవ్వకపోవచ్చు. సో అందరు కూడా కొంత ఈ మొబైల్ కొంత లైట్గా తీసుకోకుండా మ్యాక్సిమం జాగింగ్ వెళ్తున్నప్పుడు కానీ, లేకపోతే ఎనీ వర్క్ చేస్తున్నప్పుడు కానీ పక్కన పెట్టేసి వర్క్ చేయడము, లేకపోతే ఫ్రెండ్స్ చేతికి ఇచ్చేయడము, ఇలాగ చేయడం వల్ల విదిన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ దాన్ని దొంగతనం చేసేస్తున్నారు. కాబట్టి ఈ ప్రెస్ మీట్ అనేది మెయిన్లీ ఫర్ అవేర్నెస్. ఇది ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేయాలంటే మనం పర్సనల్గా వితౌట్ ప్రెస్ కూడా హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. అందరికీ ఒక అవేర్నెస్ వస్తాయి, ఫ్యూచర్లో కొంత ఈ అవాయిడ్ చేస్తారన్న ఉద్దేశంతో పాటు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఏమైనా క్వశ్చన్స్ ఉందంటే అడగచ్చు, లేకపోతే మొబైల్ నెంబర్. ఇది 40 లాక్స్, 235 మొబైల్స్ ఉంది, 40 లాక్స్ ఉంది. అంటే దాని రావడానికి ముందు ఒకసారి 2 టైమ్స్ చేశారు. నేను వచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపు 750 మొబైల్స్ నేను వచ్చిన తర్వాత 750 మొబైల్స్ ఆల్మోస్ట్ మనకి 1,35,00,000. దీనిపైననే మనం ఇప్పుడు కొంత గ్యాంగ్స్ని ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. బికవోలు తర్వాత ఇక్కడ కూడా లోకల్ అఫెండర్స్ వీళ్ళు. అంటే మెయిన్ ఈ రికవరీ పార్ట్ అనేది ఎలాగంటే మనం వాళ్ళు దొంగతనం చేసిన వాళ్ళు సెకండ్ హ్యాండ్ షాప్స్లో కానీ, లేకపోతే అదర్ స్టేట్స్లో కానీ అదర్ డిస్ట్రిక్ట్స్లో కానీ అమ్మేస్తారు. తరువాత వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్న వాళ్ళు ఎప్పుడు సిమ్ వేస్తారో అప్పుడు మనం ఇది ఐడెంటిఫై చేస్తాం. సో డైరెక్ట్గా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.